అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు ఫ్రెండ్స్, మీరు అందరూ చూస్తున్నారు టీఆర్ఎన్ టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ లైక్ పేజ్. ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే కన్నా ఇంతకుముందు వీడియో మీరు చూసినారు పార్ట్ వన్, ఏ విధంగా అయితే కన్నా ఇంతకుముందు నమాజ్ గిరా వచ్చి చాలా గలీజ్గా ఉన్నింది, కంప చెట్లు కానీ మరియు గుంతలు కానీ, రోడ్డుగా వచ్చేదానికి రోడ్డు కూడా సౌకర్యం లేని అంత గలీజ్గా ఉన్నింది. ఇప్పుడు అదే విధంగా అయితేగా ఉత్తన్ గ్రూప్స్ సాలార్ అన్న మరియు వారి సన్స్ వారి యొక్క ఆధ్వర్యంలో నమాజ్ గిరా ఇంతకుముందు ఈడ జస్ట్ చూడడానికి వచ్చి దీని మీద చలించిపోయి ఇక్కడ మరమ్మతులు గాను 100,000 రూపాయల విరాణాలు అందిస్తున్నారు. అదేవిధంగా వారితో మాట్లాడి తెలుసుకుందాం. అస్సలాం అలైకుం. ఏ హమారే బచ్పన్ మే కబ్కి పడే సో నమాజా అబ్ యాద్ ఆకో ఏ ఈద్గే కా కామ్ చల్తా హై తో దేఖనే ఆయే తో यहाँ आपको बल्ला कामा ही बल्ला का कामा कमेटी वाले क्या की बात करे तक वो हमारी तरफ से 1,00,000 रुपये देती हैं भैया, ऐसा तो बोल को 1,00,000 रुपये देना होता है. दूसरे भैया भी आगे बढ़ को क्या कि इसके वास्ते तो आगे बढ़त के दिखा ये काम भी एक कामयाब होता. कब का कि पुराना 1400-1500 साल का ईदगाह दोस्तान भैया सभी मेहरबानी कर को जरा आगे बढ़ को इसे सहूलत कर को तरक्की करने वास्ते दुआ करते हैं. ओके फ्रेंड्स, मैं मैं हज साहब तो इनका मार्लर दिल सुनना हूँ. आयन द्वार ये मैं चपा बोतु नारा ने दे. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वरकातुहु. शुमारो वे समाचार की मुंदु निंची गुड़ा पूर्व चरित्र गला पाता ईदगा डेवलपमेंट गुरिंची वतन अंड ग्रूप्स संस्था तरफ ना मना सालारन्न गारु ఈరోజు 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వాళ్ళకి పాత ఈద్గా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరియు ఈ డెవలప్మెంట్కి సహకరించిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీ గరికోట శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు రాయచోటి మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబో రోజుల్లో మన రాయచోటి ముస్లిం సోదరులందరూ కలిసికట్టుగా ఈ ఈద్గాను డెవలప్ చేసుకునేదానికి రాయచోటి జిల్లా డైట్ కేంద్రంలో ఆజాదికా అమృత్ మహోత్సవ్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహణ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ మయాన జకియా ఖానంలు, పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు ఫయాజ్ బాషా, ఫయాజుర్ రెహమాన్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు మహమ్మద్ ఖాన్, ఎంపీపీ రాజమ్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు మహమ్మద్ ఖాన్ చేతుల మీదుగా ప్రారంభింపజేసిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మయాన జకియా ఖానం, పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా మరియు చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ అభివృద్ధి కోసం కనీసం 20-30 లక్షల వరకు కూడా అవసరం ఉంది. ఈ ఈ అభివృద్ధి చేసుకోవడానికి మనం ముస్లిం సోదరులందరూ సహకరించి విరివిగా విరాళాలు ఇచ్చి మరియు విజిట్ చేసి ప్రస్తుతం జరిగిన పని ఏమి, రాబోయే జరుగు రోజుల్లో ఏమేమి డెవలప్మెంట్ చేయాలా దాని గురించి చర్చించి ఈద్గా కమిటీతో కూడా సంప్రదించి అందరము కలిసికట్టుగా ఈ ఈద్గాను పాత ఈద్గాను డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత ఈద్గా కమిటీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈద్గా కమిటీ తరఫున ఆప్తాబ్ గారు మాట్లాడతారు. ఫ్రెండ్స్, చూడొచ్చు ఏ విధంగా అయితే కన్నా లెక్కొచ్చు మీరు, ఏ విధంగా అయితే కన్నా 100,000 రూపాయలు విరాణాలు అందిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు మీరు ఉతన్ గ్రూప్స్ అండ్ సన్స్ వారి ఒక ఆధ్వర్యంలో 100,000 రూపాయలు విరాణాలు అందిస్తున్నారు. చూడొచ్చు ఫ్రెండ్స్, దయచేసి ఇలాగే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి విరాణాలు అందియాలని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అదేవిధంగా మన సహారా వెల్ఫేర్ సొసైటీ ఆఫ్తాబ్ గారు మాట్లాడతారు. అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబర్కాతుహు. మీరు మనం పాత పురాతన 1000 ఏళ్ల చరిత్ర గల పాత ఈద్గా కమిటీ సభ్యులమైనందున ఈరోజు చాలా గర్విస్తున్నాము, సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క అభివృద్ధి చేసే అవకాశం దేవుడు మాకు కల్పించినందుకు ముఖ్యంగా అల్లాహకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు మనం చేస్తున్న ఈ అభివృద్ధి పనుల్ని మన మైనారిటీ పెద్దలు కానీ మన వతన్ గ్రూప్స్ అధినేత అండ్ సన్స్ వాళ్ళు వచ్చి చూశారు. చూసిన తర్వాత వారు కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చూసిన వెంటనే ఇక్కడ ఏమేమి మౌలిక వసతుల కోసం దాదాపు ఆయన గమనించారు. ఇక్కడ ఆర్థికంగా అవసరం ఉండదని ఆయన గమనించి అడగకముందే వెంటనే ఆయన 100,000 రూపాయలు మన పాత ఈద్గా కమిటీకి ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయము. అలాగే ఇది చారిత్రకమైన కట్టడం కాబట్టి చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకొని
ఇద్గా అభివృద్ధికి మరింత కృషి చేసి వారి యొక్క సహాయ సహకారాలు విరాళాలు అందించి ఇద్గాను మరింత అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మొదటగా మనకు రాయచూటి ఎమ్మెల్యే గరికోట శ్రీకాంత్ రెడ్డి, ముఖ్యంగా మన మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా గారు ఆయన ఇక్కడ నిలబడి రాత్రి 12-10 గంటల వరకు మనకు ఆయన ఇక్కడే పనులను పర్యవేక్షించి ఆయన చాలా హుందాతనంగా స్పందించి మనకు పనులు చేయించినారు. ఆయనకు కూడా మన ఈద్గా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఇతరుల సోదరులు కూడా వచ్చి దీనికి సహకారం అందించాలని కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసినారు కదా, ఈద్గా కమిటీ తరఫు నుంచి ఆఫ్తాబ్ గారు మాట్లాడినారు. అదేవిధంగా ఉతన్ గ్రూప్స్ అండ్ సన్స్ వారు సలరన్న కూడా మాట్లాడినారు, మీరు విన్నారు కదా. అదేవిధంగా ఫ్రెండ్స్, మా ఛానల్ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.